హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఇవాళ నేను కిచెన్ మీ వార్డ్రోబ్ చేస్తున్నాను, చూడండి. టిఫిన్ చేసేసాను, చపాతీ చేసేసాను, సో ఇంకా నా పని ఇదే, ఎలా చేస్తానో చూడండి. మీ దగ్గర ఏదన్నా పాత అట్ట ముక్క ఏదన్నా ఉంటే, ఇలా ఒక పాత నైటీ క్లాత్ ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న ప్రింటెడ్ క్లాత్ తీసుకొని ఇలా టేబుల్ వేసేసి, ఇక్కడ చూపించు, ఇలా టేబుల్ వేసేసి పెట్టేసి ఇలా పెట్టి ఒక షీట్ తయారు చేసుకోవచ్చు చూడండి. ఇలా దీన్ని మనము మళ్ళీ అంటించనక్కర్లా, ఏమి లేదు. దీన్ని ఇలా ఇలా థ్రెడ్తో చుట్టేసుకోండి, లేదా గమ్ముతోనో ఫెవిక్విక్తోనో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా అతికిచ్చేసుకోండి. ఇది నేను చెప్తాను, ఇది ఏ రకంగా యూజ్ అవుతుందో మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకటి ఇదే చూపించను, వేరేది ముందుగా ఇలాగా నేను తీసుకున్న బాక్స్ని ఆ మెజర్మెంట్ చేసి కట్ చేసి దాన్ని బెండ్ చేస్తాను లోపలికి. అంటే వార్డ్రోబ్ కదా, ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంది కదా, దాన్ని నేను కట్ చే రెండు సైడ్స్ క్లోజ్ లోపలికి బెండ్ చేసేస్తాను. ఇలా పైన కొంచెం మార్క్ చేసేస్తే లోపలికి బెండ్ అయిపోతుంది. ఈ టిప్పు నేను మా వాడి దగ్గర నేర్చుకున్నా, ఆయన బాగా చక్కగా చేస్తారు. సో బెండ్ అవ్వాలంటే అలా చేసి అదిగోండి, అలా బెండ్ చేయాలి. దాన్ని లోపలికి పెట్టేస్తే వార్డ్రోబ్ కదా, రెండు విండోసే కదా మనకు కావాల్సింది. సో అందుకు ఇదంతా నేను నా ఓన్గా చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. అసలు ఎంత కష్టపడ్డానో ఈరోజు నాకు తెలుసు. మా పిల్లలు అడుగుతున్న స్ట్రెయిన్ అవ్వలేదా అని నేను చేసుకుంటూ మీకు చూపించాను. ఇలా లోపలికి బెండ్ చేశాను. ఇందాక చూపించింది క్లాత్ ఎందుకు పెట్టాను, అర్థం ఏందో దీనికి. ఇది వేరే దానికి కూడా వాడచ్చు, తర్వాత చూపిస్తే. ఈ క్లాత్ ఎందుకు పెట్టానంటే ఫెవిక్విక్ వేస్తే ఫాస్ట్గా అంటుకుంటుందని క్లాత్ స్టిక్ చేశాను. డైరెక్ట్ కాటన్ అంటిస్తే అంత తొందరగా స్టిక్ అవ్వదు. ఇలా నేను స్టిక్ చేసుకున్నాను, చూసుకుంటున్నా ఇటు అటు సెట్ అవుతుందని. కిచెన్ మీద వార్డ్రోబ్కు పార్టీషన్ అన్న కదా, ఎందుకంటే ప్రొవిజన్ ఐటమ్స్ పెట్టుకోవటానికండి, ఎక్స్ట్రా ప్రొవిజన్కు. మీరు మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. నా ఐడియా వల్ల మీకు కొత్త ఐడియాలు కూడా వస్తాయి. మళ్ళీ ఇలాగే ఎందుకు చేయాలి, అలా చేసుకోవచ్చు కదా అనుకోకండి. మీరు బెడ్రూమ్లో హ్యాంగర్గా కూడా, హ్యాంగర్ ప్లేస్లో నేను మొన్న టవల్స్తో చూపించినాను కదా, అక్కడ కూడా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫెవిక్విక్తో అంటిస్తున్నాను, చాలా ఫాస్ట్గా అంటే క్లాత్ ఉండడం వల్ల స్టిక్ అయిపోతుంది. ఇది ఈ పార్టీషన్ ఏదైతే చేశానో అది ఇంకో రకంగా కూడా మీరు వాడుకోవచ్చు. నేను తర్వాత చెప్తాను అది ఏ రకంగా వాడుకోవచ్చు అని. ఇందాక అన్నట్టు ఇవాళ ఇదిగో ఈ టైప్ ఒక పార్టీషన్ కూడా చేశాను నేను. చూడండి ఫైనల్గా నేను సెట్ చేసిన నా ప్రొవిజన్ స్టోరేజ్ అల్మారీ చూపిస్తాను. బట్ దీన్ని ఇంకా దీనికి మంచి క్లాత్ ఏదన్నా వేసి చేయాలి. చేసినాక మళ్ళీ అదొక ఫైనల్ రౌండ్. ఇప్పటికి ఇంతవరకు ఇంకా ఓపిక లేదు. ఇదిగోండి అల్మారి చేశాను. ఇందాకంతా చూసారుగా ఎలా చేశాను, దీన్ని చూడండి. స్టిక్ చేసేసాను ఇక్కడ, ఇదిగోండి పార్టీషన్ చేశాను. ఇది ఇలా ఒక వార్డ్రోబ్ లాగా. ఇలా లేదనుకోండి, మీరు కాటన్ బాక్సులు ఉన్నాయి కదా, దాన్ని ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు. మీ పార్టీషన్ తగ్గట్టు వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఇది కూడా బాక్సే అండి. ఇలా సెట్ చేసా, ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకోవచ్చు. సరే ఇలా ఒక వార్డ్రోబ్ అయింది కదా, ఎలా ఉంది, వార్డ్రోబ్ లాగా ఉంది కదా. మీకు చూస్తే ఇక్కడ థర్మాకోల్ పెట్టి గ్రిప్ పెట్టేశాను, పైవి తీస్తే బెండ్ అవ్వకుండా. ఈ ఎడ్జ్లో కూడా అవసరం అవుతుంది అనుకుంటున్నా, బట్ కాదు, అక్కడ ఒక బాక్స్ ఉన్నందుకు అదేం అవసరం లేదు. అయిపోయిన అటక మీద స్టోరేజ్ రూమ్ బాగుందా నా టైటిల్ అటక మీద స్టోరేజ్ వార్డ్రోబ్ ఎలా చేయొచ్చు అనేది. చూసారా ఇది ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసాను, ఇలా వేసేసి దీన్ని దాంట్లోకి తీసి నాట్ వేసేస్తా. ఇది ఏం బాక్స్ తెలుసు కదా, ఇండక్షన్ అది స్టవ్ వస్తుంది కదా, ఆ బాక్స్ నా కిచెన్కి ఇలా సెట్ అయింది. దీన్ని ఇంకా డెకరేట్ చేశాక మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా చూపిస్తా. ఇవాళంతా ఎంత కష్టపడినాను అందుకే మీకు చెప్పాను అలా.
చూడండి బ్యాంగిల్స్ పగిలిపోయిన వర్క్ చేసేటప్పుడు ఎంత గలీజ్గా పెడతానో నాకు నన్ను చూస్తే మీరు ఇంత డర్టీ నా నువ్వు అన్నట్టు ఉంటుంది. సామాన్లు కింద పడిపోతాయి. ఇంకా నేను కిచెన్ క్లీన్ కూడా చేయలేదు. చూడండి చపాతీ చేస్తున్నాను కదా, చూపించాను కదా, అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ శనగపిండి పడిపోయింది. ఇంత డర్టీగా పెట్టుకుంటా పని చేసేటప్పుడు, పని అయిపోయినాక మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తాను. చూసారా అది బాక్స్, ఇదండి ఇవాల్టి నా వార్డ్రోబ్ ప్రిపరేషను. ఇంకా క్లీనింగ్ అంతా ఉంది. ఈ వీడియో అప్లోడ్ చేసేసి ఇంకా క్లీనింగ్ చేసేసుకోవాలి ఇవాళ.